టెస్లా అధినేత ఎలాన్ మాస్క్ డిప్రెషన్ కు లోనయ్యాడా, దాని నుంచి బయటపడేందుకు డ్రగ్స్ వినియోగిస్తున్నాడా, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి డ్రగ్స్ వాడకం తప్పలేదా, ప్రముఖ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాస్క్ ఎటువంటి విషయాలను వెల్లడించాడు, లెట్స్ వాచ్ ది స్టోరీ. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ డ్రగ్స్ వినియోగిస్తున్నట్టు అంగీకరించారు. కెటామైన్ ను వాడుతున్నానని, టెస్లా కంపెనీ నిర్వహణలో డ్రగ్స్ వినియోగం తనకు ఉపయోగపడుతుందని ఎలాన్ మాస్క్ వెల్లడించారు. ఇటీవల డాన్ లెమన్ అనే ప్రముఖ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మాస్క్ ఒప్పుకున్నారు. డిప్రెషన్ వంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నానని, అలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి డ్రగ్ వినియోగిస్తున్నానని మాస్క్ తెలిపారు. మెడికేషన్లో భాగంగా కెటమైన్ వాడుతున్నానని, ఒక వైద్యుడి సూచన మేరకు వారానికి ఒకసారి కొద్ది మొత్తంలో తీసుకుంటానని మాస్క్ వివరించారు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఉందని వివరించారు. కెటమైన్ ను ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తే పనిని పూర్తి చేయలేరని, తనకు చాలా పని ఉంటుందని మాస్క్ అన్నారు. రోజులో 16 గంటల పాటు పని చేస్తుంటానని అన్నారు. మానసిక స్థితిపై ఎక్కువ సమయం ప్రభావం చూపే డ్రగ్స్ వాడకూడదని ఆయన సూచించారు. కాగా ఎలాన్ మాస్క్ డ్రగ్స్ వాడతారంటూ కొన్ని వారాల క్రితం వార్తలు వచ్చాయి. అతని డ్రగ్స్ వాడకం పట్ల టెస్లా కంపెనీలోని పలువురు బోర్డు సభ్యులు ఆందోళన చెందుతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. మాస్క్ ఆరోగ్యంపై కంపెనీ పర్యవేక్షణపై దుష్ప్రభావం చూపవచ్చని ఈ కథనాలు చెప్తున్నాయి. వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సి ఎందుకు అయ్యారు? ఇలా అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నాకుండే ఏదో ఆ టైంకి మన చూడు బాగుంటే ఎవరన్నా చూపింతే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని